గుడ్ మార్నింగ్, మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే గుండెలపై ట్యాప్ కుంపటి అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తే, ప్రతి ఒక్కరిలోనూ ఫోన్ ట్యాపింగ్ భయం, తనా పరా భేదాలు లేకుండా నిరంతరంగా సెల్ ఫోన్లకు దూరంగా ఉంటున్న నేతలు, ఉన్నతాధికారులు. జగన్ పాలనలో 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి అంటూ, నేనున్నాను నేను విన్నాను 5 ఏళ్ల కిందట జగన్ స్లోగన్, ఇది విన్నాను వింటాను అంటే సమస్యలు వింటారేమో పరిష్కరిస్తామని అంతా భావించారు. అయితే అందరి చరవాణుల్లో చొరబడి చొరవాణి చేస్తారని అనుకోలేదు. ఎవరైనా ఫోన్లో మాట్లాడితే చాలు, అదేంటో అన్నకు చప్పును తెలిసిపోతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, అన్న మనుషులు ఇంటి ముందు వాలిపోతున్నారు. విపక్షాలే కాదు, స్వపక్ష నేతలు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులు, ఉద్యమకారులు, హక్కుల వీరులు, ఆఖరికి విలేకరులు, సామాన్యులు ఎవరిదైనా ఇదే పరిస్థితి. భయం భయంగా బతకాల్సిన పరిస్థితి. నోరు తెరవడానికి, స్వేచ్ఛగా మాట్లాడడానికి, ఫోన్లు దగ్గర పెట్టుకోవడానికి భయపడాల్సిన దుస్థితి. ఇది రాష్ట్రం వైకాపా చోరవాణి రాజకీయం. పరాకాష్ఠకు చేరిన ప్రై వశీకరణ, ఇవన్నీ వైకాపా సర్కార్ వారి ట్యాప్ స్టోరీస్ అంటూ ఒక పెద్ద కుకింగ్ స్టోరీ. ఇవాళ ఇంకే టాపిక్స్ లేవు. ప్రస్తుతం రోజుకొక విషవృక్షంలో ఇదొకటి. ట్యాప్ జరగట్లేదని చెప్పేటంత అమాయకత్వం నాకైతే లేదు. దానికి ఆ నాయకుల్ని పొద్దున్నే తిట్టగానే వెళ్ళి కలుస్తున్నారు. ఏంది, వాళ్ళందరూ ఓపెన్గా బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, ఇంకా దాంట్లో ఏం జరుగుతోంది? ఇంకోటి, పెగాసస్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఎవరు కొన్నారు? చంద్రబాబు నాయుడే కదా. ఇవాల్టి వరకు ఆ విషయం మీద ఏది తేల్చలేదు ఈ ప్రభుత్వం కూడా. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టే ఉంటుంది. ఏ ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాల తెలివితేటలు ఏంటంటే, ఈ ఫోన్ల ట్యాపింగ్, ఫోన్లే కాదండి, వాట్సప్ ఫోన్ కాల్స్ కూడా మనం ఎండ్ టు ఎండ్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పే ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ అవి కూడా వినగలిగేటటువంటివే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ల ద్వారా పెగాసస్ అనేటువంటి వాడు, ఇజ్రాయెల్ వాడు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ని చంద్రబాబు టైంలో కొన్నారు. అది తెలుగుదేశం పార్టీకి తెలుసు, రాధాకృష్ణ గారికి తెలుసు, రామోజీరావు గారికి తెలుసు. అప్పట్లో 23 మంది ఎమ్మెల్యేలు అట్లా బెదిరించినే లాక్కోగలిగారు. కాకపోతే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రం రాజకీయం మారిందా? మారలేదు. కాబట్టి ఆ తర్వాత దెబ్బతిన్నారు. ఇప్పుడు సేమ్ జరుగుతుంది. అయితే ఇవాళే ఎందుకు అంటే, ఎన్నికల సంఘం చేత దాని మీద నోటీసులు ఇప్పించడానికి ఏదో ప్రయత్నిస్తారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేతన ఇక్కడ దాని మీద ఇన్వెస్టిగేషన్ అన్నటువంటి. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిఘా విభాగాలతో కలిసి పనిచేస్తూ ట్యాపింగ్ చేయటం, అదైతే కేంద్రం ఇవ్వగలుగుతుంది, ఆపగలుగుతుంది. కానీ పెగాసస్ లాంటి వాటిదైతే కనుక కేంద్రానికి తెలియకుండా చేసినటువంటిది క్రిందటిసారి, ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంటే ఏమీ చేయలేరు. ఇప్పుడు అర్జెంటుగా అన్నీ కూడా కేంద్రం ద్వారా ఏదో ఒకటి చేయించడానికి ఇవాళ ఇది ఈనాడు రాసిందంటే, సంథింగ్ ఏదో రేపో మాపో ప్లానింగ్ ఉంటుంది. చూద్దాం ఆ ప్లాన్ ఏంటి అన్నట్టుంది. లేకపోతే ఆ 3 ఎస్పీలకి ఎస్పీలను ప్రశ్నిస్తాం. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఈసీ ఆదేశం. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలకు ఎందుకు నియంత్రించలేకపోయారు అడుగుతాం. వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్షల నిర్వహణ. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఫిర్యాదులను కేంద్రానికి పంపించాం. 40 మంది వాలంటీర్లను తొలగించాం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇక్కడ ఒక తెలివైనటువంటి విషయం ఏంటంటే, ఒకటే వార్తని ఎలా వక్రీకరించవచ్చు అనే దానికి సజీవ సాక్ష్యం. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఈసీ ఆదేశించింది. ఆ 3 ఎస్పీల్ని ప్రశ్నిస్తాం. ఏమన్నారు అక్కడికి వెళ్ళిన రిపోర్టర్లు? ఇదిగో ఈ ఇన్సిడెంట్ జరిగినాయండి అన్నారు. ఓకే, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, ఏం జరిగిందో కనుక్కుంటాం. అది ఏదో వాళ్ళు తప్పు చేశారు, మేము శిక్షిస్తామన్న తరహాలో రాసుకొస్తారు. 1, అదే ఇదివరకు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, కేంద్రం ఓవర్ యాక్షన్ చేస్తోంది ఎన్నికల సంఘం ద్వారా. తమ్ముళ్ళు, మోడీకి చెప్తున్నా నేను అని మాట్లాడారా లేదా? నేను చెప్పింది అబద్ధమైతే అంటే, ఇక్కడ సమస్య ఏంటంటే, మనం నిజం మాట్లాడితే ఏదో ఒక పార్టీకి అంటగట్టేస్తుంటారు. ఆ రోజున మాట్లాడారా లేదా చంద్రబాబు గారు? 2018 నుంచి 2019 దాకా ఎన్నికల సంఘం, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఏ స్థాయిలో విరుచుకుపడ్డారు? అప్పుడు అది తప్పు, ఇప్పుడు అది ఒప్పు. ఇక్కడ బేసిక్గా క్రైమ్ ఇన్సిడెంట్ జరిగినాయి అని చెప్పి ఇది పార్టీ మీద దాడి అంటే ఎస్పీని పిలుస్తారు, ఎస్పీ తీసుకొచ్చి ఆ వివరం చెప్తారు. అది పార్టీ మీద దాడా లేకపోతే పార్టీలో దాడులా ఏంటి అన్నటువంటిది. దానికి అంటే రోజు కూడా ఏదో జరిగిపోతుంది అని తటస్థుల మెదళ్లలో విషం నింపడమే ప్రస్తుతం ఈ పత్రికలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి. మారుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, నిజమే, ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ని భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి అర్జెంటుగా మార్చడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. మరింత అందులో భాగంగా ఈ సీన్ కూడా వాడతారు. ఇందులో తప్పనేది ఇంకొకటి ఏంటంటే,
ప్రధాని సభల భద్రతా వైఫల్యం మీద ఆయన అడిగితే దాంట్లో మేము చేసేది ఏం లేదు, అది ఏదన్నా ఉంటే ఎస్పీజీ చూసుకుంటుందని చెప్పారు. బట్ దాన్ని కేంద్రానికి నివేదిక పంపించామని ఇట్లాంటివన్నీ కూడా విచిత్రమైనటువంటి వెర్షన్తోనే ఉంటాయి. వాస్తవం ఒకటి, ఇక్కడ వక్రీకరించేది ఒకటి. ఇకపోతే ఎన్ని కుల జగన్ నాటకం అంటూ ప్రజల వ్యక్తిగత సమాచారం అధికార పార్టీ చేతికి 36 రోజులు సర్వే చేసిన బయటపెట్టని సర్కారు జగన్ ఎన్నికల ఎత్తుగడలో భాగమే కులగణన. నేను చాలా రోజుల నుండి చెప్తున్నా, కులగణన ఆధారంగానే జగన్ సీట్లు ఇచ్చాడు. కుల ఇప్పుడు శెట్టిబలిజికి నరసాపురము లేకపోతే రాజమండ్రి లాంటివి ఇవ్వడం అంటే ఆషమశివహర్మ, నరసరావుపేట లాంటిది ఏలూరు లాంటిది బీసీలకు ఇవ్వడం అంటే ఆషమశివహర్మ. ఇంతవరకు బీసీల ఓట్లు తక్కువ ఉన్నాయి అని రాజకీయ పార్టీలు నమ్ముతుండే. ఇతని దగ్గర పక్కా ఫిగర్స్ ఉన్నాయి జగన్ దగ్గర. కాబట్టి దాదాపు 7.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఉన్నటువంటి నరసాపురం బీసీలకు ఇచ్చారు ఫస్ట్ టైం. అట్లాగే కమ్మ సామాజిక వర్గం తప్పించి పోటీ చేయనటువంటి నరసరావుపేట బీసీకి ఇచ్చారు, ఏలూరు బీసీకి ఇచ్చారు. ఇవన్నీ ఆ కులగణన లెక్కలే. అదే నేను ఎప్పటి నుంచినో చెప్తున్నా, ఇవాళకి వీళ్ళు హెడ్డింగ్ పెట్టాలనిపించింది. వాస్తవం అదే. కాకపోతే మరి అది తెలుగుదేశానికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. తెలిసినా కూడా ఎందుకు చేయలేదన్నదే ఇక్కడ మీమాంస. లేకపోతే గుంటూరులో చెలరేగిన వైకాపా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామాంజనేయులు కారులో ఉండగానే దాడి, పక్కనే ఉన్న పట్టించుకొని పోలీసులు వాలంటీర్లతో భేటీని ప్రశ్నించడమే కారణం. ఒక వార్తని ఎలా వక్రీకరించచ్చు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. నిన్న తెలుగుదేశం ఇది వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇంట్లో మీటింగ్ జరుగుతుంది. అందులో వాలంటీర్లు పార్టిసిపేట్ చేస్తుంటే ఆ ఫోటోలు తీసుకుని ఇవ్వచ్చు, లేదంటే కంప్లైంట్ చేయొచ్చు ఎన్నికల సంఘాన్ని. కానీ నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు అభ్యర్థి వెళ్ళిపోయి వైసీపీ అభ్యర్థి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి 100 మందిని వేసుకుని పోయి గొడవకి దిగితే ఏం చేస్తారు? కొట్టుకోవడం ఉండదా? ఊరుకుంటారు పోను. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటి దగ్గరికి కనుక వైసీపీ వాళ్ళు వస్తే ఏమంటారు? బరి తెగించిన వైకాపా రెచ్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల మీద దాడులు అని రాస్తారు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీకి వెళ్తే అక్కడ తోపులాట జరిగితే, అక్కడ తన్నుకోవడం జరిగితే వైసీపీ వాళ్ళ బరి తెగింపు. రెండిట్లోనూ ఒకటే కాన్సెప్ట్. అంటే మనం వార్తల్ని ఎక్కడ ఇక్కడేంటి కావాలని రచ్చ చేయడం. పత్తిపాడులో తెలుగుదేశం పార్టీ అక్కడ పత్తిపాడు కంటిన్యూగా వైసీపీ గెలుచుకొస్తుంది. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం గెలవాలంటే ఒక భావోద్వేగం సృష్టించాలి. దాదాపుగా ఇప్పుడు తెలుగుదేశానికి ఫేవర్గానే ఉంది పత్తిపాడు. ఓ రకంగా చెప్పాలంటే ఒకప్పుడు పత్తిపాడు తెలుగుదేశానికి కంచుకోట, క్రిందటిసారి వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రివర్స్ చేయగలమన్నటువంటి నమ్మకంతో అక్కడ ఒక భావోద్వేగం సృష్టించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం చేసింది. బట్ దాన్ని తెలివిగా డైవర్ట్ చేసేటటువంటి వార్త ఈనాడు రాసుకొచ్చింది. లేకపోతే వైకాపా నాయకుడి చేతికి సి విజిల్ ఫిర్యాదు వివరాలు. ఓ అధికార నిర్వాహకం ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైకాపా నాయకులకు అధికారి సమాచారం ఇచ్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలో రామచంద్రాపురంలో గ్రంథాలయం వాటర్ ప్లాంట్కి వైకాపా రంగులు ఉండటంతో స్థానికుడు ఫోటోలు తీసి సివిజిల్ యాప్లో 2019 ఫిర్యాదు చేశారు. ఈ ఫోటోల్లో ఫిర్యాదుదారుతో పాటు ఆయన స్నేహితుడు కూడా ఉన్నారు. గంటలోపే అధికారులు స్పందించి వాటికి తెల్లరంగు వేయించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్న స్థానిక అధికారి ఒకరు ఆ ఫిర్యాదు చేసిన వారి వివరాలు తెలిసేలా ల్యాప్టాప్లో స్క్రీన్ షాట్ తీశారు, దాన్ని వైకాపా నాయకులకు పంపించారు. దీంతో ఫిర్యాదుదారుడి స్నేహితుడి సోదరుడికి వైకాపా నాయకులు ఫోన్ చేసి ప్రశ్నించారు. విషయం ఫిర్యాదుదారుడికి తెలియడంతో సివిజిల్ యాప్లో బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం దీని మీద ఆర్వో కాజావళి మాట్లాడుతూ సివిజిల్ నమోదైన ఫిర్యాదును పరిష్కరించేందుకు ఫ్లయింగ్ సర్వైలెన్స్ బృందం లొకేషన్ అడగడంతో ఫిర్యాదుదారు వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ జూనియర్ అసిస్టెంట్ వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. అప్పుడే అది బహిర్గతమైంది. ప్రధాన అధికారికి వ్యక్తిగతంగా పంపితే సరిపోయేది, ఇది కావాలని చేసిన పని కాదు, జూనియర్ అసిస్టెంట్కి షోకాజ్ నోటీస్ ఇచ్చామని చెప్పి చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉచితాలను నిషేధించాలి, ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలు ఇవ్వడం అనైతికం, సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం, ఇది ముఖ్యమైన పిటిషన్ అన్న సీజే. రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న అసంబద్ధ ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ గురించి మేము మాట్లాడుకున్నాం, ఇది చాలా ముఖ్యమైన విషయం, దీన్ని రేపు జాబితాలు ప్రస్తావిస్తామని బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. వచ్చే నెల 19 నుంచి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలు న్యాయస్థానం విచారణకు స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పిల్లో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని కోరారు. ఉచితాలు రాజ్యాంగ విరుద్ధమని, వీటిని నిరోధించేందుకు చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. అసంబద్ధ హామీలు ప్రజాస్వామ్యం మనుగడకు ముప్పు అని రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం అని చెప్పారు. ప్రభుత్వ ఖజానాలోంచి ఓటర్లకు డబ్బులు ఇవ్వడం లంచం కిందకే వస్తుంది, ఇది అనైతికం, ప్రజాస్వామ్య విలువల్ని పాతరవేయడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనది. ఇక్కడ అశ్విని ఉపాధ్యాయ బీజేపీ నాయకుడు, వాళ్ళ పార్టీతో చెప్పాలి కదా, తను ఇదే పాయింట్ పద్దాక కోర్టుల ద్వారానే నాటకం ఆడుతూ ఉంటారు. ఇకపోతే
ఇక్కడ దాని మీద ఒక కార్టూన్ వేసింది ఈనాడు. ఏమనంటే థ్యాంక్ గాడ్ ఇన్ని ఉచిత హామీలు ఇచ్చాం, అధికారులకు వస్తే ఎలా నెరవేర్చాలని చాలా టెన్షన్ పడ్డాం అంటూ. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే పాప మీ తెలుగుదేశానికి జలక్కేమో, ఎందుకంటే ఇవాళ హయ్యెస్ట్ హామీలు, దేశంలోనే హయ్యెస్ట్ హామీలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. మొన్నదాకా కర్ణాటక లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినవి హయ్యెస్ట్ హామీలు, ఇప్పుడు దేశం మొత్తం మీద హయ్యెస్ట్ హామీలు, లక్ష కోట్ల రూపాయలు డబ్బులు పంచుతామని ఇచ్చినటువంటి హామీలు తెలుగుదేశం పార్టీనే. మరి తెలిసి చేశారో తెలియజేశారు, లేకపోతే తెలుగుదేశం హామీలు ఇస్తుంది కోర్టు ద్వారా అది కుదరదని చెప్పిస్తారా ఏంటన్నటువంటిది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఉచితాలు నచ్చదు ఈనాడు జ్యోతికి అనడానికి తెలుగుదేశం పార్టీకి కూడా నచ్చదు, కాకపోతే జగన్ని తట్టుకోవాలంటే ఉచితాలు ఇవ్వాల్సిందే అన్నటువంటి రూట్లో పోతుంది. అయితే సాక్షి మేనిఫెస్టో ఓ పవిత్ర గ్రంథం, ఈసారి జనరంజకం ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ ముమ్మర కసరత్తు, 27 బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల, ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు తుదిదశకు చేరుకుందంటున్న పార్టీ వర్గాలు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 95% హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకి సరికొత్త నిర్వచనం, 58 నెలల్లో 99% హామీలు అమలు, చెప్పిన వాటితో పాటు ఇవ్వని హామీలను అమలు చేసిన సీఎం జగన్, నవరత్నాలతో డీబీటీ రూపంలో 2.7 లక్షల కోట్ల పేదల ఖాతాల్లో జమ, నాన్ డీబీటీ ద్వారా మరో 1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం, డీబీటీ నాన్ డీబీటీ కలిపి మొత్తం 4.49 లక్షల కోట్ల మేర పేదలకు లబ్ధి, వాటి ద్వారా 87% కుటుంబాలకు ప్రయోజనం, సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో మరింత పెరిగిన విశ్వసనీయత, 4 సిద్ధం సభల్లో ఇది ప్రస్ఫుటమైందంటూ పూర్తిగా ఒక విషయం ఏంటంటే మేనిఫెస్టో రెడీ చేస్తున్నారు. దానికి ఇక స్వాత్కర్ష అబ్బా అంత అద్భుతం, అసలు రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండిపోయారు, ఎవడూ బాధల్లో లేడు అన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చేటటువంటి ప్రయత్నం. ఇది ఒక కుకింగ్ స్టోరీ, లేకపోతే డబ్బులతో పవన్ రాజకీయాలు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగాగీత, పవన్కు రాజకీయాలపై క్లారిటీ లేదు, జనం డబ్బులకు అమ్ముడు పోతారని వ్యాఖ్యలు చేయడం సరికాదు, 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓట్లేయని కోరతాం, కాపు మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది, నన్ను తన పార్టీలోకి రమ్మన్న పవన్ అవివేకం, ఆయన కూడా నేను మా పార్టీలోకి రమ్మంటే బాగుంటుందా, వైఎస్ఆర్సీపీలో చేరిన పిఠాపురం నేత శేష్ కుమార్కి సంబంధించి సందర్భంలో హైలైట్ చేశారు. లేకపోతే బతిమాలితేనే పవన్కి టికెట్ ఇచ్చాం, నన్ను కాదని జనసేన గెలవడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, పవన్ గెలిచినా చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలి, పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు అంటూ సంచలన, అంటే నిన్న ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఈనాడు జ్యోతి లోపల పేజీలో ఎక్కడో ఒక ముక్కగా వేసినట్టుంది, సాక్షి హైలైట్ చేసింది. ఎందుకంటే పవన్ని వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టాలనుకుంటుంది కాబట్టి. గత 20 ఏళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చే చంద్రబాబు ఆదేశాలతో నా సీటును త్యాగం చేసి ఎంతో బాధతో ఆ స్థానాన్ని వదులుకున్న, నేను త్యాగం చేస్తేనే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వేదం వ్యక్తం చేశారు. బుధవారం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో పవన్కు టీడీపీ నేతలే పచ్చజెండాతో ఎన్నికల ప్రచారం చేస్తారని జనసేన నేతలు అవసరం లేదన్నారు, తానే సేనాధిపతిని చెప్పారు. పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం సీటు తనదేనని తేల్చి చెప్పారు. పవన్ కాకుండా పిఠాపురం సీటును మరెవరికి ఇచ్చేది లేదన్నారు. ఇక్కడ తనను కాదని జనసేన విజయం సాధించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదన్నారు. పిఠాపురంలో టీడీపీ మాత్రమే ఉందని జనసేన అనేదే లేదని కొండబద్దలు కొట్టారు. మనల్ని బతిమలాడుకుంటే పవన్కి టికెట్ ఇచ్చాం, మనం ఇచ్చిన టికెట్ కాబట్టి నెగ్గించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు తనకు చెప్పారన్నారు. పవన్ గెలిపించినా తీసుకెళ్లి చంద్రబాబుకి అప్పగిస్తామన్నారు. ఆయన ఆదేశాల మేరకే పవన్ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గెలవడం వరకే పవన్ పని, గెలిచాక పనిచేసేది మాత్రం టీడీపీనే నేను పేర్కొన్నారు. కాగా వర్మ వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంపై రోజుకో రకంగా మాట్లాడుతూ షరతులు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డిఎస్సీ ప్రక్రియ నిలిపివేయలేం, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు, హైకోర్టు ధర్మాసనం, ఉపాధ్యాయుల నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయం, అందులో జోక్యం చేసుకోలేం, తేల్చి చెప్పిన సీజే ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం, ఉపాధ్యాయ పోస్టు భర్తీకి చేపట్టిన డిఎస్సీ ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది, డిఎస్సీ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది, ఉపాధ్యాయుల నియామకం పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయం అని స్పష్టం చేసింది, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకోలేమని, హడావిడిగా పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటే ఎలా అంటూ పిటిషనర్ను ప్రశ్నించింది, ఫిబ్రవరిలో జారీ చేసిన జీవోలను ఇప్పుడు సవాల్ చేశారని గుర్తు చేసింది, మధ్యంతర ఉత్తర్వులు కావాలంటే ముందే కోర్టుకొచ్చి ఉండాల్సిందని తెలిపింది, ఉపాధ్యాయ పోస్టులు బట్టి వారి అర్హతలు తదితర విషయాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 16 ఏళ్ల డిమాండ్, 16 రోజుల్లో పరిష్కారం, పోలీసు దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరించిన సీఎం జగన్, ఏఆర్ ఏపీఎస్సీ కానిస్టేబుల్ యూనిఫామ్లో మార్పులు, సరెండర్ లీవులు మంజూరు, అమరవీరుల పిల్లలకు 2% రిజర్వేషన్, ఎస్ఐల గెజిటెడ్ హోదా, ఆ శాఖ మరింత గౌరవం సంక్షేమం, పోలీసులు ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే వదులు, కానీ వారి ఆత్మగౌరవం సంక్షేమం గురించి గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసుల ఆత్మగౌరవం పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని మరింతగా ఎనువడింపజేశారు, పోలీసుల సంక్షేమం కోసం కీలక విధాన నిర్ణయాలు తీసుకున్నారు, సర్వీస్ నిబంధనలు, ఆర్థిక ప్రయోజనాలు, ఇతరత్ర ప్రయోజనాలు కల్పించే అంశాల మీద చర్య తీసుకున్నారంటూ ఏదైతే
విధాన నిర్ణయాలు సత్వరం ఆమోదించినట్టు దాదాపు 100,000 పోలీసు అధికారులు సిబ్బందులు హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన తమ యూనిఫామ్లో మార్పులు చేయాలని ఆర్మీ రిజర్వ్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ 16 ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆ యూనిఫామ్ తమ ఆత్మగౌరవానికి భంగకరంగా ఉందని చెప్తూ ఇచ్చిన ఇన్నేళ్లు ఫలితం లేకపోయింది. కానీ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ యూనిఫామ్లో మార్పులు చేయాలని కోరారు. వాళ్ళు కోరిన 16 రోజులైన ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బ్యారెక్ టోపీ స్థానంలో పీక్ టోపీని ప్రవేశపెట్టింది. కానిస్టేబుల్ నుంచి రిజర్వ్ ఎస్ఐ స్థాయి వరకు నలుపు రంగు విజిల్ కార్డును తీసుకొచ్చింది. ఏపీఎస్పీ కానిస్టేబుల్ విజిల్ కార్డుతో పాటు పోలీస్ యాంబ్లం ఉన్న నలుపు బకిల్ ఉన్న బెల్టును యూనిఫామ్లో భాగం చేసింది. దాంతో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మగౌరవం మరింత వెనబడింపజేసింది, చేసి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాష్ట్రంలో ఎస్ఐలు గెజిటెడ్ అధికారి హోదా కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కొత్త పీఆర్సీ ద్వారా ఆ మేరకు సిఫార్సు చేయనున్నట్టుగా ప్రకటించింది. ఇబ్బంది పోలీసుల ఆర్థిక ప్రయోజనాలు కల్పించే డిమాండ్పై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సత్వరం చర్యలు తీసుకున్నారు. ఎస్ఎల్ఆర్ ఏఎస్ఎల్ఆర్ఎస్ బిల్లులను 31 మార్చిలోగా చెల్లించాలని ఆర్థిక శాఖను 7 రోజుల క్రితమే ఆదేశించారు. పోలీసులు వివిధ రిస్క్ అలవెన్స్లు మంజూరు. పోలీసులకు 24 ఏళ్ల సర్వీస్ ఇంక్రిమెంట్ను కొనసాగిస్తూనే 30 ఏళ్ల సర్వీస్కి ప్రత్యేక ఇంక్రిమెంట్. ఏపీఎస్పీ నుంచి ఏఆర్కు మారే పోలీసులకు 6, 12, 18, 24 ఇంక్రిమెంట్లు మంజూరు. ఇవన్నీ చేస్తున్నారన్నట్టు. విషయం ఏంటంటే పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు పోలీసులు. ఇంతకాలం పాటు అవన్నీ ఇదివరకు రాలేదన్నట్టు రాసుకొచ్చారు వీళ్ళు. ఇదివరకు ఉండేవి, జగన్ వచ్చాక అవి ఇవ్వట్లేదని తిట్టుకుంటున్నారు వాళ్ళు. గత 2 ఏళ్ళ నుంచి బాగా ఇబ్బంది పెట్టారు. మొదటి 2 ఏళ్ళు కరెక్ట్గానే వచ్చినాయి, ఆ తర్వాత ఇవ్వలేదు. వాళ్ళు తిట్టుకుంటుంటే ఇప్పుడు ఇచ్చి అదేదో జగనే చేస్తున్నాడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడమే ఇక్కడ వింత. లేకపోతే ప్రతిపాడులో టీడీపీ గుండాయిజం అంటూ వీళ్ళు రివర్స్లో ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి వార్తను రాసుకొచ్చారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంటిపై టీడీపీ అభ్యర్థి దాడి. రౌడీ మొక్కలతో వచ్చి స్వయంగా దాడి చేసిన మాజీ ఐఎస్ బోర్ల రామాంజనేయులు 200 మంది రౌడీలతో 20 కార్లలో కిరణ్ కుమార్ ఇంటిపైకి దాడి. అభ్యర్థిని కార్యకర్తను అసభ్య పదజాలంతో కులం పేరుతో దుర్భాషలు అడ్డగించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి. కార్లతో తొక్కించేందుకు ప్రయత్నం, ప్రతిఘటనతో పరారైన టీడీపీ రౌడీలు, 3 వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గాయాలు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాలంటీర్ల వల్ల మంచే జరుగుతోందిగా, వారి వల్ల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయి. సీజీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు, వాలంటీర్ల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ, వారిని ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందని వెల్లడి, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వం ఈసీకి ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, పైసా వసూలు కాంట్రాక్టర్లకి కాసులు వైసీపీ కమిషన్లో ఉంటూ ఆర్థిక శాఖ వేదికగా అడ్డగోలు జాతర. కోడ్కి 10 రోజుల ముందు 6,500 కోట్లు పందారం, ఆపై 5 రోజుల్లోనే 584 కోట్లు పంపకం, 4,700 కోట్లు అప్పు తెచ్చి మరి బిల్లులు. ఎన్నికల తర్వాత ఏమవుతుందేమో, ఇప్పుడే బిల్లుల పండగ చేసేసుకోండి, మా కమిషన్ మాకు ఇచ్చేయండి, క్విడ్ ప్రోకో తరహాలో సాగుతున్న దందా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్నికల ముందు ఎవడికాడు అదే చేసేది. కిందసారి తెలుగుదేశం పార్టీ చేసింది ఏంటి, అందరికీ మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేశారు, పనులు 43,000 కోట్ల రూపాయలకు సంబంధించి. కాబట్టి అది ఇప్పుడు వైసీసీపీ కూడా అదే చేస్తుంది. రాజకీయ హత్యలపై ఈసీ కన్నెర్రా అంటూ అసలు వార్తని పక్కకి డైవర్ట్ చేసేటటువంటి వ్యవహారం ఇక్కడ నడుస్తుంది. లేకపోతే నిందితుల్ని జైల్లో ఉంచేందుకు ఎన్ని ఛార్జ్షీట్లు, ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం, దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుని అరెస్ట్ చేయొద్దు, అదే డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశం అన్న కోర్టు. జార్ఖండ్ మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ పీఏ బెయిల్ పిటిషన్ విచారణ, నిందితుని 18 నెలలుగా జైల్లో ఉంచడం ఇబ్బందికరమని వ్యాఖ్య, చివరకు ఈడీ అభ్యర్థంతో బెయిల్ నిరాకరణ. మనీ లాండరింగ్ కేసులో నిందితులకు డిఫాల్ట్ బెయిల్ తిరస్కరించడానికి వారిని జైల్లోనే ఉంచే ఉద్దేశంతో ఎన్ని అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేస్తారంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి విచారణ లేకుండా నిందితులు నిర్వధికంగా జైల్లోనే ఉంచేందుకు ఈడీ అనుసరిస్తున్న పద్ధతి సరికాదంటూ జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ దీపంకర్ దత్తాల ధర్మాసనం ఆక్షేపించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. జిందాల్ వెర్సెస్ జిందాల్ అంటూ ఐరన్ ఓర్ టెండర్లో తనకు తానే పోటీ, వచ్చిన టెండర్లు 2, అవి 2 జిందాలకు చెందినవే, 3 కంపెనీకి అవకాశమే లేకుండా వ్యూహం, కొనిజేడు మరలపాడు ఐరన్ ఓర్ సమర్పయామి, ఐపీఎండీసీతో జిందాల్కి జాయింట్ వెంచర్, 11:89 వాటాతో ప్రభుత్వ సంస్థకు పాత్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రోగులతో చెలగాటం, ఎన్నికల కోడ్ నెపంతో సీఎంసీఓ సేవలకు బ్రేక్, ఆరోగ్యశ్రీ ట్రస్టు దారుణ నిర్ణయం, రిఫరల్స్ జారీ చేయని కోఆర్డినేటర్లు, 2 రోజులుగా నిలిచిన సేవలు, సీఎంసీఓ కోడ్కు సంబంధం లేదు, గతంలో సీఎం ఫోటో తొలగించి లెటర్లు జారీ, ఈసారి నిలిపేత, కోఆర్డినేటర్ల ఆఫీసుల వద్ద పేద రోగుల పడిగాపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ వాలంటీర్ అంటూ కార్యకర్తలను మించి వాలంటీర్ల బరి తెగింపు అంటూ మంత్రి సురేష్ చెవిరెడ్డితో చట్టపట్టాలు పుటపర్తిలో కార్యకర్తల చిందులు, అనిల్ కుమార్కి జైకొట్టి కరపత్రాలు పంపిణీ, సోషల్ మీడియాలో వైరల్, గుంటూరు జిల్లాలో 45 మంది తొలగింపు, చిలకలూరుపేటలో వీఆర్ఏపై వేటు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఓవరాల్గా ఈ వార్తల వెనకాల ఉన్న ఉద్దేశం అయితే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించాలి ఎలక్షన్స్ లోపు ఈసీ ద్వారా. అది చేయించేస్తే ఆ తర్వాత 2 నెలల పాటు జనాలకు డబ్బులు అందకుండా ఉంటే అప్పుడు జగన్ మీదన ద్వేషం పెరుగుతుంది అన్నటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి ప్రయత్నం. ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.